బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుక్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. చార్మినార్ మదీనా మీదుగా బేగం బజార్ చేరుకున్నారు. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు యాత్ర చేరుకుంటుంది. అక్కడ లంచ్ తర్వాత నాంపల్లి మీదుగా వెళ్లి గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పిస్తారు సంజయ్. అక్కడే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి లక్డీ కపూల్, మాసబ్ ట్యాంగ్, మేదీపట్నం మీదుగా పాదయాత్ర నిర్వహిస్తారు. మేదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీ ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు సంజయ్. అంతకుముందు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీనియర్ నేతలతో కలిసి గోపూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో కలిసి చార్మినార్ చేరుకున్న సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఇవాళ రేపు సిటీలోనే సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. రోజుకు 10 కిలోమీటర్లు నడుస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర కోసం 30 కమిటీలను 6 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజల్లో విశ్వాసం నింపేందుకే సంగ్రామ యాత్ర చేపట్టినట్టు చెప్పారు. రుణమాఫీ, ఉచిత యూరియా పేరుతో రైతులను కేసీఆర్ వంచాడన్నారు. తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. నిరుద్యోగులకు కేసీఆర్ ఇస్తామన్న వృత్తి ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్లో వరదలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తరువాత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు సంజయ్. తెలిసిందే ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం ప్రారంభిస్తున్నాము. చాలా మంది ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్న వెంటనే ప్రారంభించాలని చెప్పి కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే విమర్శిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, కేసీఆర్ నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు సంతోషంగా లేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హామీలను హామీలుగానే చూస్తూ ఇలా మాయ మాటలతో మభ్యపెట్టి మోసం చేసి అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. రైతులు ఆగమ్య గోచరం, రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. పండించిన పంటను అమ్మిన తర్వాత కూడా బ్యాంకులో డబ్బులు జమ అయ్యేవారు కూడా ఏ రైతుకు గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, పండించిన స్థలంకే ఇలా అధికారులు వస్తారు, పంటను కొనుగోలు చేస్తున్నారు. పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తాక వర్షాలు పడతాయా, ఎండ కొడతాయా, ఏం చేయాలి చెప్పి ఇవాళ దిక్కు తోచని పరిస్థితిలో, ఒక భయమైన పరిస్థితిలో ఇలా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందంటే ఒక్కసారి రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తాళ్ళు పేరుతోని, తరుగు పేరుతోని, కాంటా పేరుతోని, ట్రాన్స్పోర్ట్ పేరుతోని అనేక రకాలుగా రైతాంగాన్ని కోతల పేరుతోని ఇబ్బంది పెట్టి ఇలా పండించిన పంటకు కనీసము ధర ఇవ్వకుండా ఇలా మాయ ధరగల మధ్యవర్తులతో ఇలా రైతులను వెంచిన ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఉచిత యూరియా ఇస్తారు. కేసీఆర్ పుట్టిందే అద్భుతాల కోసమట. కేసీఆర్ అద్భుతాలు సృష్టించడానికి చేసి పుట్టిందట. పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు ఉట్టలని చెప్పి పక్క రాష్ట్ర పోలు బాధపడుతున్నట. అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ వచ్చిందని చెప్పిండు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసము ఒక్క బస్తా కూడా యూరియా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 100,000 రూపాయల పంట రుణమాఫీ అన్న ప్రభు ముఖ్యమంత్రి ఇలా 50 రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇలా రైతులను వంచించిన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఒక విధంగా ఇబ్బంది పడితే మా తమ్ముళ్ళు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటికో ఉద్యోగం రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఇంటికో ఉద్యోగం ఇచ్చేవారు కూడా
ప్రతి నిరుద్యోగ యువకుడి అకౌంట్లో 3000 రూపాయలు జమ చేస్తారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ 7 ఇన్ని సంవత్సరాలు దాటన కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే కాకుండా కనీసం నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇచ్చిన దాఖలాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగర్ నడిపొడ్డున నిర్మిస్తారు ముఖ్యమంత్రి. ఇలా 100 రూములతో ప్రగతి భవన్లో గడిలు నిర్మించుకొని ఎలా సేద తీరుతుందప్ప. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కనీసం ప్రతిష్ఠించాలని ఆలోచన లేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతి జిల్లాలో 1000 ఎకరాల స్థలాన్ని అమ్ముకోవడానికి స్థలాలు దొరుకుతుంది తప్ప ఇలా 3 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. అవినీతి రూపంలో వేల కోట్లు వృధా అవుతున్నాయన్నారు. హామీలు అమలు చేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. బీసీలను వెన్నుపోటు పొడిచారని ఫైర్ అయ్యారు. పాత బస్తీ అభివృద్ధిని ఎంఐఎం అడ్డుకుంటోందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. బండి సంజయ్ పాదయాత్రతో తెలంగాణ నుంచి కేసీఆర్ పారిపోతారన్నారు బీజేపీ నేతలు. ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించే ఉద్యమము ఈ ప్రజా సంగ్రామ యాత్ర. మనకందరికి తెలుసు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేదు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. 7 సంవత్సరాలు అయింది దళితుల ముఖ్యమంత్రి చేస్తానన్నటువంటి మాట నిలబెట్టుకోలేదు. రైతులకు 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. బీసీలకు సంబంధించి మతపరమైన రిజర్వేషన్స్ కల్పించి బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము. బీసీ సంబంధించి అన్ని రకాలుగా రాజకీయంగా సామాజికంగా అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము. నిరుద్యోగ యువత తెలంగాణ ఉద్యమంలో ఉండి అనేక రకాలుగా త్యాగాలు బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు యువతకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులు సకల జనులు ఆ రోజు అన్ని రకాలుగా త్యాగాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఈ రోజు ఉద్యమకారులకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో కుటుంబ పాలన తీసుకొస్తుంది. జో పరివార్వాద్ కా కేసీఆర్ కా రాజ్ హై, జో ఇన్హోనే లూట్ కసూట్ కర్కే ఏక్ పార్టీ నహీ అలీ బాబా 40 చోరో కా గ్రూప్ బన్కర్ తెలంగాణ పర్ రాజ్ కర్ రహా హై. యే యాత్రా 200 దిన్ జనతా కే బీచ్ మే జాయేగీ. ఏక్ ఏక్ గావ్ మే భారతీయ జనతా పార్టీ కే ప్రదేశ్ అధ్యక్ష బండీ సంజయ్ కుమార్ జీ కే నేతృత్వ మే భారతీయ జనతా పార్టీ కా ఏక్ ఏక్ నేతా ఏక్ ఏక్ కార్యకర్తా నిక్లేగా ఔర్ ఇస్ రావణ్ రాజ్ సే కేసీఆర్ రాజ్ సే ముక్తి దిలాకర్ రహేగా. తెలంగాణ కా ముఖ్యమంత్రి బనానే తక్ రుక్నే వాలా నహీ హై, నహీ హై, నహీ హై. ఔర్ మిత్రో, ये सुनामी तेलंगाना का एक ही लक्ष्य है, केसीआर राज से मुक्ति, और भारतीय जनता पार्टी इस रावण राज से मुक्ति दिला के रहेगी, दिला के रहेगी, दिला के रहेगी. धन्यवाद. इस यात्रा के माध्यम से तेलंगाना में सत्ता परिवर्तन तय हो गया है और केसीआर की सरकार की जाने की यह शुरुआत हो चुकी है. क्योंकि कोई भी इस जो लोगों का उत्साह मैं देख रहा हूं, जिस उत्साह उमंग के साथ लोग यहां पे खड़े हैं, उसके आधार पे कोई भी राजनीतिक पंडित कह सकता है कि अब टीआरएस जाने वाली है. लोग पूछ रहे थे कि परिवर्तन यात्रा क्यों निकल रही है, यह जो प्रजा संग्राम यात्रा, यह प्रजा संग्राम यात्रा के लिए हमारे पहले के लोगों ने बताया भी है. यह प्रदेश में भ्रष्टाचार के खिलाफ निकल रही है, यह प्रदेश में परिवारवाद के खिलाफ निकल रही है, यह प्रदेश में कुशासन के सरकार जो चल रही है उसके खिलाफ निकल रही है. तेलंगाना प्रजलु ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క నియంత పాలనలో వారి యొక్క గుప్పిట్లో తెలంగాణ తల్లి ఈ రోజు గిలగిల ఆడుతున్నటువంటి ఆ గిలగిల కొట్టుకున్నటువంటి తెలంగాణ తల్లిని విముక్తి చేయడానికి ఈ రోజు ఈ ప్రజా సంగ్రామ యాత్ర. మన ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అన్నింటినీ కూడా ఒక్క ప్రగతి భవన్ లో, అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో బందీ చేసి ఆ కుటుంబం బంగారు కుటుంబంగా మారితే తెలంగాణ ప్రజలంతా బంగారు తెలంగాణ కోసం కలలుగన్నటువంటి తల్లులు అమర వీరులు ఎంతో మంది ఈరోజు మన ఆత్మ
वारी आत्मलोकु शांति गा